తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల కానుకను అందజేస్తోందని జెడ్పీటీసీ మ్యాకాల రవి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనూపురం గ్రామంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాలతో ఎంపీపీ బూరా వజ్రవ్వ బాబు, సర్పంచ్ కొండపల్లి వెంకటరమణారావు ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రవి మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందన్నారు. పేదింటి మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. వేములవాడ మండలంలో ఊరు ఊరున బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోందన్నారు. కుల మతాలకు అతీతంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే 80-90% 90-80% అయింది. ఇక కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. అందులో భాగంగా మన మిడ్ మానేర్ కూడా దాదాపు 90-95% పూర్తయింది. ఇంకా కొంత ఉన్నది. ఆ కొంత కూడా మొన్న ఇటీవల 8 మందికి వచ్చినాయి ఈ నెలలో. మిగతా ఇళ్ళ పైసలు ఈ నెల వస్తాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న భూములు అవి ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయడానికి మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. ఈ ఎమ్మెల్యే గారు కృషి చేసేందుకు వారికి గ్రామ మా తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈ బతుకమ్మ చీరల కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున తెలంగాణ వందనాలు తెలుపుకుంటూ, చీరల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరంగా చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈసారి కూడా చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడో నేర్చు, ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమం లేదు, ఇటువంటి సంక్షేమం లేదు, ఎక్కడా లేదు. ఆడవారిని ఆత్మగౌరవంగా బతకాలని వారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఒక బిడ్డకు పెళ్ళైతే 116 రూపాయలు, ఒక కాన్పుకు వెళితే అక్కంచెలి ఆటో ఛార్జీతో సహా ఇంటికాడ దింపే కార్యక్రమాలు ఎన్నో అట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది. మన ప్రభుత్వం అనేక